మన కాకి పోలీసులు కొండల్ని తవ్వి ఎలుకల్ని పట్టుకుంటారని చెప్పుకునేవాళ్ళం. ఇదిగో 3 రోజులుగా కొండల్ని తవ్వేసి ఎలుకలతో పాటు ఎలుకు బంటుల్ని కూడా పట్టేసుకుంటున్న వార్తల్ని వింటున్నాం. పూటుగా మద్యం సేవించమంటూ మన గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న ఎంకరేజ్మెంట్కు మన తాగుబోతు బాబాయిలు సిన్సియర్గా అడిగినంత డబ్బిచ్చేసి కొనుక్కుంటున్న క్వార్టర్లు హాఫ్లు ఒక్క విషయాన్ని నిక్కచ్చిగా రుజువు చేస్తాయి. ఈ తాగుబోతులంతా యమ దేశభక్తులు. సర్కారు వాళ్ళు అడిగినంత ట్యాక్సును మారు మాట్లాడకుండా కిక్కు కోసం కిక్కురు మనకుండా కట్టేస్తారు. ఇక షాపోడు ఎంఆర్పి అనబడే గరిష్ట ధర మీద 10, 25 ఎంత ఎక్కువ అడిగినా చెల్లించుకుపోతున్నాడు. అదే వాడి గొప్పతనం. వాడి దేశభక్తికి సంతోషించి గౌరవించి సన్మానించాల్సింది పోయి ఈ రచ్చబండల దగ్గర ఇలా రచ్చరచ్చ చేయడం తగదుగాక తగదన్నది వాళ్ల వాదన. రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా? మీరంటున్న ఈ సోకాల్డ్ తాగుబోతులే. మన స్టేట్ ఆబ్కారీ ఇన్కమ్ పర్ యానం ఎంతో తెలుసా? డూ యు నో? 12,000 crores. 12,000 crores. మీరు తిరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, కాలేజెస్, పోలీస్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆఖరికి కిలో 2 రూపాయల బియ్యం కూడా మా హెల్త్లు పాడు చేసుకుని మీలాంటి వాళ్ల చేత తాగుబోతులని అపనిందలు పడుతూ మేం పే చేస్తున్న ట్యాక్స్లోంచి. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే లిక్కర్ ప్లస్ చీప్ లిక్కర్ అన్నది దేశం మొత్తానికి ఎప్పుడో తెలుసు. గొలుసు కొట్లనబడే బెల్ట్ షాపుల ద్వారా ప్రతి 20 మందికి ఓ ఇంట్లో పెట్టుకున్న దుకాణం ద్వారా ఈ మద్యం విరివిరిగా దొరుకుతోంది. ఇంత గొప్ప నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ నాయకులు, లిక్కర్ బ్యారన్లు, పోలీసోళ్లు, అధికారులందరి మధ్య ఎంత సంఘీభావం ఉండాలి, ఎంతెంత ఐకమత్యం కావాలి. అవన్నీ ఈ బ్రాండ్ ఏపీలోనే ఇంత గొప్పగా ఎలా సాధ్యమైపోయిందని ఇవాళ విస్తుపోవడం మిగతా దేశ ప్రాంతాల వంతయ్యింది. మన రాష్ట్రాదాయంలో ఈ తాగుబోతులు పోషించే పాత్ర, వాళ్లను ఇతోధికంగా ఉత్సాహపరిచి ప్రోత్సహించే గవర్నమెంట్ వాళ్ల పాత్రలకు ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ అవార్డు కూడా దక్కకపోవడం అత్యంత విచారకరమైన విషయం. ఇక 3-4 రోజుల నుంచి లిక్కర్ సిండికేట్ల మీద మూకుమ్మడి దాడులు చేసి పారేసిన ఏసీబీ వాళ్ల గొడవేంటో కూడా అర్థం కాదు. జిల్లాల వారీగా రాజకీయ నాయకులు, మీడియా వాళ్లు తీసుకుంటున్న మామూళ్ల గురించి సేకరించిన సమాచారాన్ని మెడికల్ బులెటిన్స్ రిలీజ్ చేసినట్లు చేసి పారేయచ్చు కదా. వీళ్లంతా సదరు మామూళ్లు సేకరించి ఈ రాష్ట్రాన్ని ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఆర్థికంగా గట్టెక్కించగలుగుతున్నారు? నిజానికి వీళ్లు చేస్తున్న త్యాగమే సదరు వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చగలుగుతోందంటే అతిశయోక్తి కాదు. మన సమాజంలో అత్యంత పలుకుబడిగలిగిన ఈ పెద్ద మనుషులకు ఇస్తున్న దాదాపు 100 కోట్ల మామూళ్లు ఉరఫ్ హఫ్తాలు ఎంత విలువైన పని చేయించగలుగుతున్నాయి. ఈ విషయాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మన ముఖ్యమంత్రి మాత్రం బేసిక్గా గుర్తించేశారు. అందుకే ఈ గుప్త దానాల గురించి ఆయన దగ్గరున్న నివేదికలో వివరాలు ఉన్నా ఒక్కటంటే ఒక్క పేరు కూడా ఇప్పటి వరకు బయటకు పొక్కలేదు. 12 మంది మంత్రులు, 57 మంది ఎమ్మెల్యేలు, 12 కొద్దీ విలేకరులు, ఇతర జర్నలిస్టులు ఈ లిస్టులో ఉన్నా వాళ్లలో ఒక్కరి పేరైనా బయటపడిపోకుండా మన సీఎం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో. నెల తిరిగేటప్పటికీ ఎన్నెన్ని పచ్చనోట్ల కట్టలు విచ్చుకత్తుల్లా వీళ్ల చేతుల్లో పడిపోతుంటే వీళ్లు కూడా 1 రూపాయి జీతం తీసుకుంటారని చెప్తున్నారు. జీతం కంటే గీతం ఎక్కువైన ఈ గీతగాళ్లు తమ హఫ్తా పెంచాలంటూ చేస్తున్న డిమాండ్లే కొత్త కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. ఇక ఈ లిక్కర్ సిండికేట్లు జాయింట్గా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి కొత్తగా పేపర్లు టీవీలు రాకుండా చూడాలంటూ మొరపెట్టుకుంటారని సమాచారం. అవి ఎక్కువైన కొద్దీ తమ ఖర్చులు ఎక్కువైపోతున్నాయని వీళ్ళు వాపోతున్నారంటే ఈ మీడియా బెడద గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? మన బ్రాండ్ ఏపీలోని ఊరూరా ప్రతి గాంధీ బొమ్మ సాక్షిగా ఉన్న బ్రాందీ షాపుల్లో నిటారుగా గర్వంగా తలెత్తుకుని నిలబడ్డ బాటిళ్ల సాక్షిగా ఈ తాగుబోతు బక్కోడు మీద ఒట్టేసి చెప్తున్నాం. ఈ లిక్కర్ లాబీల డైరీలో పేర్లున్న వాళ్ళంతా నిజంగా గొప్పోళ్ళు, నిజమైన దేశభక్తులు. ఇంతటి గొప్ప మధ్య భారతాన్ని ఆవిష్కరించగలుగుతున్నందుకు వీళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా అభినందనలు. తాగండి, తాగించండి, షేమ్.